31వ వార్డులో వారం రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. వార్డు కౌన్సిలర్ పాగా సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ విచ్చేసి మాట్లాడారు. 31వ వార్డులో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన సురేష్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎంపీ గీతా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు, యువకులకు వాలీబాల్, కబడ్డీ వంటి పోటీలను నిర్వహించారు. సుబ్బి గారు కెమెరామ్యాన్ ఓకే ఓకే రైట్ పోలీసు వారు నాకు అర్థం వచ్చేస్తున్నారు. పోలీసు వారు మాకు చెప్పండి పెట్టినా మేడం గారికి ప్రైజ్ అండి. చూడరా చైర్మన్లు, పెద్దలు గాని, కౌన్సిలర్లు గాని, అదేవిధంగా వాలంటీర్స్, ఇంకా సిబ్బంది అందరూ, ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా, అంటే మొత్తం బహుశా అందరికన్నా ముందు సామర్లకోట 31వ వార్డులో సంక్రాంతి వచ్చేసింది. కాన్సెప్ట్ కూడా బాగుంది. మీ ఆర్గనైజర్స్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ఎందుకంటే అన్ని కవర్ అయ్యేలాగా చాలా బాగా చేశారు. లేడీస్ కూడా బాగా పార్టిసిపేట్ చేయించారు. ముగ్గురు పోటీల్లోనే కాదు, వంటల పోటీల్లోనే కాదు, చిత్రలేఖనము అన్ని కూడా, అన్నింటిలో కూడా చాలా బాగా కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా సాంప్రదాయాలు పాటించడం అనేది మన జీవితానికి చాలా అవసరం. సాంప్రదాయాలు, సంస్కృతులు, పండుగలు, ఈ పండుగల ద్వారా వచ్చే ఆనందము, ఇవన్నీ జీవితంలో మరుపురాని విషయాలుగా గుర్తుంటాయి. ఇందులో చాలా మందికి ఇప్పుడు మహిళలందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు, అంటే కొంతమంది చిన్నవాళ్ళు పెట్టినా, ముగ్గులు పెట్టినా, వంటల పోటీలు ఇవన్నీ కూడా, ఏమైతే మీరు పోటీల్లో పాల్గొన్నారో మీ విద్యార్థి దశని గుర్తుకు తెస్తుంది. చిన్నప్పుడు జీవితం, మన చిన్నప్పుడు ఊళ్ళో ఆడుకున్న ఆటలు, పెట్టిన ముగ్గులు, అక్క చెల్లెలతో, ఆ ఊళ్ళో ఉండే స్నేహితులతో పెట్టిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి. కొంతమంది నాకు షేర్ చేస్తున్నారు, మా ఊళ్ళో చెరువు గట్టు మీద పెట్టేవాళ్ళం అండి, మళ్ళీ ఇప్పుడు మాకు చేత కౌన్సిలర్ గారు పెట్టించారని చెప్పి అందరూ కూడా ఆనందంతో తెలియజేయడం జరిగింది. ఇలాంటి సాంప్రదాయాలు ఎప్పుడు మనం పాటించుకోవటం అనేది జరుగుతుంది. అందులో నిజంగా కూడా మీరు చూసినట్లయితే ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గు పెట్టుకుంటారు పండుగ టైం వచ్చినప్పుడు,
కానీ అందరూ సమైక్యంగా కలిసికట్టుగా ఒక ఊరు పండుగగా చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో చాలా ఆనందం ఉంది. నిజంగా ఇలాగ అన్ని చేసి అందరికి మళ్ళీ అందరినీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ప్రైజ్లే వస్తాయి. ఇవి కాకుండా వచ్చిన వారికి ప్రతి ఒక్కరిని ఆనందింపచేయడానికి ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కూడా ఒక బహుమతి ఇవ్వడానికి నిర్ణయించిన చాలా ఆనందించడం విషయం. అదే ఎవరిని చిన్నపుచ్చకుండా పంపించాలని మా సోదరులు అందరూ కలిసి టీం అంతా నిర్ణయించుకున్నారు. మీకు హృదయపూర్వకంగా వీళ్ళ నాన్నగారు, వీళ్ళ మిస్సెస్, అలాగే ఈయన కౌన్సిలర్ గా నెగ్గటం అంటే చాలా కష్టం, చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ప్రజల యొక్క మంచి పనులు చేసే అభివృద్ధి మాత్రమే కాదు, పర్సన్ మీద కూడా వ్యక్తిగతంగా కూడా అందరికీ అభిమానం ప్రేమ ఉంటే కౌన్సిలర్ గా నెగ్గడానికి అవకాశం ఉంటుంది. అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా మరి ముగ్గురు ఒకే ఇంటి నుంచి కౌన్సిలర్గా నెగ్గడం అనేది మీరు ప్రజల హృదయాలను ఎంత బాగా మరి చురగొన్నారనేది దీన్ని బట్టి తెలుస్తుంది. తప్పకుండా ఇక్కడ మీ అందరికీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నా తరఫున మన స్టేట్ చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి దౌలూరు దొరబాబు గారి తరఫున, దొరబాబు గారి తరఫున, అదేవిధంగా మన బాబాయ్ గారు సుబ్బారావు గారు కూడా రావాలి, అయితే కొంచెం ఆలస్యం అయిందంట. మరి వారికి వారందరూ మా అందరి తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు, మీ కుటుంబాలు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ చుట్టుపక్కల అందరూ ఆరోగ్యంగా ఆనందంగా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మీరు ఏదైతే కోరుకున్నారో అది దొరబాబు గారితో మనం డిస్కస్ చేసి ఏం చేయాలనేది మనం నిర్ణయించి తప్పకుండా మీరు కోరడం తప్పులేదు. పాపం మీరు అన్నారు ఇక్కడికి వస్తే అడుగుతున్నామని, ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత అది. మరి మీ వార్డు తరఫున మీ రిక్వెస్ట్ చెప్పడం జరిగింది. తప్పకుండా మేము చర్చించుకుని ఏం చేయాలనేది తప్పకుండా వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారికి, మా జాన్బాబుకి, ముఖ్యంగా సురేష్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలతో సార్.